చాలా ఆఫర్స్ తెలుగు నుండి వస్తున్నాయి కదా సార్, సీరియల్స్ కావచ్చు సినిమాలు కావచ్చు ఇవన్నీ, మరి స్టిల్ అంటే ఈ షటిలింగ్ ఎందుకు అక్కడికి ఇక్కడికి? ఒక దగ్గర దగ్గర 7.5 ఇయర్స్ నాకు వర్క్ లేదు. 7.5 ఇయర్స్ ఏం చేయాలి ఎటు వెళ్ళాలి అని చాలా సందిగ్ధ అవస్థలో ఉన్నా. ఆ టైంలోనే నాకు నిజంగా బావగారు ఎస్పీ బాలు గారి దగ్గరికి వస్తే ఆయన లేరు అనే మాట నమ్మడానికి చాలా కాలం పట్టింది, ఇంకా నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక అభిమానుల కింద ఉన్న మాకే ఇలా అనిపిస్తే ఆయనతో ఒక అనుబంధం ఉన్న మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ అన్ఫార్చునేట్ అండి. అది ఏమిటి అన్నది ఇప్పటిదాకా ఆలోచిస్తుంటే, ఇప్పుడు మీరు ఈ ప్రశ్న వేసినప్పుడు కూడా జీవితాంతం అది $1 మిలియన్ క్వశ్చన్ కిందే ఉండిపోతుంది. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ అయింది ఏదో అన్నారు ఇదని. ఆయన ఒక కాన్సర్ట్కి వెళ్తుంటే మిస్సెస్ అమ్మగారు వద్దని చెప్పారంట, బట్ వినకుండా వెళ్ళడం వల్లే అక్కడ ఇదైందని చెప్పి. ఇది యాక్చువల్గా అండి, టు బి వెరీ ఫ్రాంక్, July 13 నాడు వారు నాకు ఫోన్ చేశారండి. తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు కూడా, ఏమయ్యాను ఎందుకయ్యా అలా చెప్పి. నాకు తెలియదు అసలు, ఎందుకంటే కెప్ట్ హిమ్సెల్ఫ్ ఎంటర్టైన్. అండ్ వారే కాదు నేను కూడా అనుకునేది ఏంటంటే సెట్ వర్కే, సో వెరీ ఫ్యూ పీపుల్, అందుకని ఎవరు ఎక్స్ట్రాస్ ఎవరు. ఆయన హాస్పిటల్లో ఉండి కూడా ఆయన పాటలు వినడం కానీ ఇవన్నీ ఒక 2 రోజులు 3 రోజుల ముందే శైలి వెళ్ళింది సార్ని కలవడానికి. ఆయనకి అప్పుడు కాన్షియస్నెస్లో వచ్చారని అడిగారు, ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అన్నారు. చివరికి ఆయన హాస్పిటల్కి ఎంత బిల్ అయింది అనేది కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన దుస్థితి వచ్చింది. ఎంతైనా అవ్వచ్చు అండి, మీరు అడిగిన వాళ్ళు మీరేమైనా వచ్చి ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన చూడడానికి ఒక్కళ్ళు కూడా రాలేదు అనేది మాత్రం. అందరూ నీతులు మాట్లాడతారు, ఎంతమంది పాటిస్తున్నారు? ఇందాక నుంచి ఫస్ట్ నుంచి కూడా మీరు సార్ 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 అంటున్నారు కదా, బావగారని ఎప్పుడైనా పిలిచారా? మరి అవమానం జరిగింది అక్కడ, ఆ దీంతో తీసుకొచ్చి ఇక్కడ అడాప్ట్ చేశారు. వాళ్ళ యంగర్ బ్రదర్ ఉండేవారు, ఆయన బావాని పిలిచేవాడిని, ఆయనే అడిగారు అని అక్కడ పిలుస్తున్నా నన్ను పిలవడానికి. సార్ అంటే మీ ఆయన చెప్పిన జోక్స్ చాలా తెలుసు మాకు, మాకు తెలియదు ఏదన్నా ఒకటి. ఆయన లాస్ట్ టైం ఫోటో తీసుకోలేదు సార్, ఈసారి ఫోటో ఇవ్వకపోతే నన్ను అరెస్ట్ చేస్తారు సార్, నేను ఫోటో ఇచ్చినా ఆయన అరెస్ట్ చేయండి అన్నారు. మధ్యలో ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వచ్చినాయని చెప్పారు కదా సార్, అంటే అంత డిస్టర్బెన్సెస్ దేనివల్ల సార్? సినిమా వాళ్ళందరూ కలిపి ఒక 6-8 వీధుల్లో ఉండేది, తర్వాత ఒక ఏరియాలో ఉండేది. ఇప్పుడు మీరు ఇవాళ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంత పెళ్ళైన కొత్తలో మీరు ఒక నెగిటివ్ క్యారెక్టర్ వస్తే శైలజ గారు దానికి రియాక్షన్ ఇచ్చేదారని చెప్పి, మళ్ళీ ఆ తర్వాత మీరు వేయడం మానేశారా లేకపోతే ఆవిడ రాలేదు నాకు ఆఫర్స్? ఆవిడ అర్థం చేసుకోండి, లేదు రాలేదు ఆఫర్స్, అది నిజం. ఆవిడ కోపపడ్డం వల్ల నా గురించి తెలిసిన వాళ్ళు నాతో బాగా పరిచయస్తులు కూడా, వాళ్ళు ఎప్పుడైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఇన్వేరియబుల్లీ అది వస్తుంది ఆ క్యారెక్టర్ గురించి. హోటల్లో పనిచేసారు మీరు, ఒక పెద్ద సింగర్ అంటే కన్సర్వేటివ్ ఫ్యామిలీ నుంచి ఉన్నది శైలజ గారు, అప్పుడు యాక్ట్ చేశారు, ఇప్పుడు హీరోయిన్గా కూడా యాక్ట్ చేశారు పెద్ద మన ఇది కమల్ హాసన్ గారు లాంటి వ్యక్తితోటి. సో ఎలా కుదిరించారు? అవసరం అండి పెద్ద డిస్కషన్? అంత గొప్పగా చెప్పారు ఎన్టీఆర్ గురించి, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఇప్పుడు మీరు ఈ ప్రస్తావన ఎన్నో సందర్భాల్లో వచ్చింది, అన్ని సందర్భాల్లో నేను చెప్పాను, దాని మీద మళ్ళీ కామెంట్స్ ఇవి కూడా వచ్చాయి, అంటే మీ తెలుగు హీరోలు ఎవరు నచ్చరా అని. రాజమౌళి గారు మహాభారతం ట్రై చేస్తున్నారు దానికి సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటండి, మీకు పౌరాణికం చేసేటప్పుడు ఏంటంటే మీకు మంచి రాను ఏమైపోతుందంటే, రామ్ గోపాల్ వర్మ ఒక పనికిరాని ఒక సినిమా తీస్తాడు, దాన్ని ఏదో రకంగా ప్రమోట్ చేస్తాడు, 4 డబ్బులు వెనకేసుకుంటున్నాడు అనే పేరు వచ్చేసింది. సో మీ పర్సెప్షన్లో రామ్ వాట్ ఈజ్ రామ్ గోపాల్ ఈజ్ ఇంటెలిజెంట్? ఎందుకు సార్ దేని గురించి? ఒకనప్పుడు తెలుగు సినిమా అని కాదు ఎక్కడైనా సినిమా తీసుకుంటే పవర్ స్టార్ అని ఒక సినిమా చేశారు, అది ఎవరి గురించి చేశారు అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు అంటే ఇట్స్ ఎ డిస్కషన్, ఓన్లీ ఎ డిస్కషన్, దయచేసి నేను తప్పుగా ఏదో వితండంగా వాదిస్తున్నాను. అవునవును
యాక్చువల్గా ఇది టిపికల్గా ఆర్జీవీ గారు ఎలా టిపికల్గా ఉంటారో మీ ఆన్సర్ కూడా ఇంచుమించు లేదండి, రియాలిటీ ప్రాక్టికల్టీ మీరు చూసుకున్నా. నేను ఏ రెడ్ బుల్ తాగుతారా ఏం తాగుతారా అడుగుదాం అనుకుంటున్నాను. నేను విస్కీ తాగుతాను రోజు. ఓకే, రోజు పుచ్చుకోవాల్సిందే తెలుసు సార్. మీరు అడిగిందా రెడ్ బుల్ అంటే కాదు విస్కీ అన్న అంతే, అంటే ఇంకా చరిత్ర అడగకూడదు చెప్పేసింది. Like, share and subscribe. Please subscribe. So please like, share and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please do subscribe. ORTV. 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 ORTV.